ఆ విధమైనటువంటి కార్యక్రమానికి పాల్పంచుకున్నారు అనేటటువంటి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ కూడా అది అప్రస్తుతం అప్రస్తుతం కాదు మాకున్నటువంటి 151 ఓటుకి అదనంగా ఇంకొక ఓటుని మేము సాధించాం మా యొక్క బలం 152 నిన్న ఓట్లు పడ్డటువంటి సంఖ్య అంటే తెలుగుదేశంకు ఉన్నటువంటి 23 నే వారు 23 సాధించారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేశారా తెలుగుదేశం వాళ్ళు వేశారా అనేది పక్కన పెడదాం మేము ఏమంటాం అంటే మా బలం తగ్గలేదు మా బలం పెరిగింది అంటున్నాం వారు ఇప్పుడు ఇవాళ వారు మాట్లాడేటటువంటి తెలుగుదేశం పార్టీ వారు వారు తెలుగుదేశం పార్టీకి మా నలుగురు మా ఎమ్మెల్యే ఎవరైతే తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారు ఓటేయలేరని వారు ఒప్పుకుంటున్నారు కదా అంటే వారి పార్టీ యొక్క వ్యక్తులే వారిని నమ్మకుండా బయటికి వెళ్ళారు అంటే వారి యొక్క పార్టీ యొక్క నాయకత్వం వారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నలుగురు సభ్యులు మాకు ఓటే లేదని చెప్పమనండి నలుగురు సభ్యులు తెలుగుదేశం పార్టీ ఫామ్ మీద గెలిచి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని చంద్రబాబు నాయుడు గారితో ప్రచారం చేయించుకుని గెలిచిన ఆ నలుగురు కూడా నిన్న ఓటేయలా కానీ మొన్న క్యాంప్ పెడితే మీ క్యాంప్ కి వచ్చి అక్కడికి ఆ విందు క్యాంప్ లో పాల్గొని మీకు అనుకూలంగా మాట్లాడి లేకపోతే జగన్ మోహన్ రెడ్డి గారితో ఈ మీటింగ్ ఈ ఓటింగ్ కి ముందే కొన్ని మాట్లాడి ఇదంతా జరిగిన తర్వాత మీకు ఓటేస్తాము ఖచ్చితంగా అని చెప్పిన తర్వాత 10 సార్లు మాక్ పోలింగ్ కూడా జరిగిన దానిలో ఖచ్చితంగా అంత నమ్మకంగా ఉన్న వాళ్ళు కూడా ఆ తర్వాత రోజు వచ్చేసరికి ఇద్దరు మీకు వ్యతిరేకంగా ఓటేశారు అది చూసుకోండి ముందు నా పాయింట్ అర్థమైంది అనుకుంటా ఎప్పుడో ఎప్పుడో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసి వైసీపీ కండువా కప్పుకున్న వాళ్ళ సంగతి పక్కన పెట్టండి వాళ్ళు ఓపెన్ గానే ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారు కానీ నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి మీకు మాత్రమే ఓటేస్తామని చెప్పిన ఇద్దరు మీకు ఓటు వేయకుండా వెళ్ళిపోయారు ఆ సంఖ్య భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు సార్ రాజకీయాల్లో ఖచ్చితంగా అసంతృప్తులు అనేవాళ్ళు ఉంటారు అది అలా చెప్పండి మా యొక్క పార్టీలో గతంలో లాగా తెలుగుదేశం పార్టీలో లాగా జన్మభూమి కమిటీలు వేసి మట్టి చెట్టు నీరు కింద దోచుకునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆర్థికంగా బలపడడం కోసమే రాజకీయాలకు వచ్చినటువంటి వారు కొంత అసంతృప్తిగా ఉంటే ఉండొచ్చు అందరూ నేను కాదని అనట్లేదు కానీ ప్రజలకు మేలు చేయడం కోసం ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు పోయేటటువంటి పరిస్థితి లేదు ఏ రకమైనటువంటి తాయిలాలకి వారు లొంగరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం చాలా స్పష్టం మేము చేసినటువంటి అభివృద్ధిని బట్టి మేము అందించినటువంటి సంక్షేమ పథకాలను బట్టి మీకు మేలు జరిగితే ఓటేయమని మేము అడుగుతున్నాం ఇదే కదా ప్రజలకు కావాల్సింది ప్రజల యొక్క అవసరాలను తీర్చేటటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారు ఇవాళ ప్రజాస్వామ్యం బద్ధానికి విరుద్ధంగా వారు కొని మాకు బలం పెరిగింది అని వారు అనుకున్నంత మాత్రాన అది ప్రజలు విశ్వసించరండి కొనలేదు అని వాళ్ళు చెప్తున్నారు మీరు చేసినటువంటి మీరు ఇచ్చినటువంటి మీరు ఏమన్నా ఈ యొక్క ఎలక్షన్స్ లో మీరు ప్రచారం చేశారా మేము గతంలో ఇలా చేసాం రాబో కాలంలో ఇలా చేయగలుగుతాము అని మీరు ఏమన్నా ప్రచారం చేశారా లేదు కదా ఈ విధంగా మీరు మమ్మల్ని గెలిపించడం వలన ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది గెలిపించండి అని మీరు ఏమైనా ప్రచారం చేశారు అవి రెండూ లేవు కదా అవి రెండూ లేవు అంటే